ఎడ్వర్డ్ కుంటమ్ గారు అన్నారు. సిలువ బుట్టుకు నేను చెప్పిన దానికి ఏం సంబంధం బాబు? దానికి దీనికి సాపత్యం ఏంటి? నేను చెప్పింది వేరు, నువ్వు అన్నిటిలోంచి కొత్తగా వస్తే, నీకు ధైర్యం లేకపోతే, ఇంట్లో ఒత్తిడి ఉంటే, నీకు ధైర్యం వచ్చేదాకా, నీకు బలం వచ్చేదాకా, బలపడేదాకా బొట్టు పెట్టుకో. నీకు బలం ధైర్యం వచ్చినప్పుడు తీసేద్దు, కానీ ఈలోపుగా మరి పెట్టుకుంటున్న 10 రోజుల లోపలనే యేసుప్రభు వచ్చేస్తారాగా? అంటే బొట్టు పెట్టుకున్నావు కనుక నువ్వు నాకు వద్దని ఏసయ్య అనడు, నువ్వు నరకానికి ఏం వెళ్ళవు, బొట్టున్నా పర్వాలేదు. అది నేను చెప్పింది. క్రైస్తవులు బొట్టు పెట్టుకోవచ్చిన అన్య జనాంగం నుండి రక్షణ పొందిన తర్వాత ఆటంకముగా ఉన్నది. మీలో కొంతమంది యేసుప్రభు నమ్ముతున్నారు, కానీ కొంతమంది ఇబ్బంది పెడతారని బొట్టు పెట్టుకున్నారు. మీకు విశ్వాసం వచ్చేదాకా పెట్టుకోండి. ఒకవేళ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఓ 10 రోజులు బొట్టు పెట్టుకున్నారు, ఈలోగా యేసుప్రభు వచ్చేశాడు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు నరకాను పో అని అండి ఆయన. ఒకవేళ యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఓ 10 రోజులు బొట్టు పెట్టుకున్నారు, ఈలోగా యేసుప్రభు వచ్చేశాడు, నువ్వు బొట్టు పెట్టుకున్నావు నరకాను పో అని అండి ఆయన. మీరు బొట్టు పెట్టుకోవడం పర్లా అని అంటలేదు. విశ్వాసంలో ఎదిగే కొద్దీ నీ అంతటి నువ్వు బొట్టు తీయగలిగేటువంటి విశ్వాసం నీకు వస్తే తీసేయి. మీరు బొట్టు పెట్టుకోవడం పర్లా అని అంటలేదు. విశ్వాసంలో ఎదిగే కొద్దీ నీ అంతటి నువ్వు బొట్టు తీయగలిగేటువంటి విశ్వాసం నీకు వస్తే తీసేయి. నేను చెప్పిన దాన్ని వక్రీకరించి సిలువు బొట్టు పెట్టుకోమని ఓఫీల్గా చెప్పి అన్నాడు ఎడ్వర్డ్ కుంటం గారు. అసలు నేను సిలువు బొట్టు పెట్టుకోమని ఎడ్వర్డ్ కుంటం గారు చెప్పారని నేను చెప్పనే లేదు. ఒకవేళ ఆయన చెప్పుంటే నేను అలా అయ్యగారు చెప్పారు మనం చేద్దామని అంటాను తప్ప నాది కానీ నేను చెప్పను. సరే వదిలేసేయండి. దీనికి టి శివకుమార్ గారు, టిఎస్ కుమార్ గారు ఓ ప్రశ్నలు ఏమనెత్తారు. బొట్టు నీవు పెట్టుకొని ఉంటూ ఉండగానే ఇంకా నీకు తీసేసే ధైర్యం రాకముందు యేసుప్రభు కనుక 2వ సారి వస్తే అది బొట్టున్నందుచేత నువ్వే నరకానికి వెళ్ళవు అన్నారు కదా. మరి బొట్టు ఉంటే నరకానికి వెళ్ళవని చెబుతున్న మీరు తర్వాతనే ఎందుకు బొట్టు తీయిస్తున్నారు అని అడిగారు టిఎస్ కుమార్ గారు. సమాధానం ఉందా? బొట్టు వల్ల నరకం అనేది, బొట్టు వల్ల బొట్టు అనే కారణంతో నరకం వెళ్ళరు అంటున్నారు. ఈరోజు నా సూటి ప్రశ్న ఏంటంటే, నరకానికి అభ్యంతరం లేనిది బొట్టు పెట్టుకుంటే మనం నరకానికి వెళ్ళం అంటే పరలోకం వెళ్తాం. బొట్టు పెట్టు పరలోకానికి ఎటువంటి అడ్డం లేదు. పరలోకం వెళ్ళటానికి బొట్టు అనేది అడ్డం లేదు, దేవుడికి అడ్డం లేదు. పరలోకానికి అడ్డం లేదంటే దేవుడికి అడ్డం లేదు. దేవుడికి అడ్డం లేని బొట్టుని ఎందుకు తీస్తున్నారు? పరలోకానికి వెళ్ళటానికి బొట్టు అనేది అడ్డం లేకపోయినప్పుడు మీరెందుకు తీస్తున్నారు? బొట్టుతో నష్టం లేనప్పుడు నరకానికి వెళ్ళినప్పుడు ఎందుకు తీసేయిస్తున్నారు? మరి నువ్వు బలపడ్డాక తీసే అని అంటున్నావంటే అర్థం ఏంటి? అది ఓకే కాదనే కదా. ఎప్పటికైనా ముందు ముందు బలం పుంజుకొనైనా తీసేయాలనే కదా. మరి ఏదో పెద్ద మేధావిలాగా చాలా గొప్ప తెలివైన మాట చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన. నీకు బలం వచ్చేదాకా పెట్టుకో అని చెప్పాడు. బలం వచ్చేదాకా పెట్టుకోంటయ్యా, ఎప్పటికీ పెట్టుకోవచ్చు కదా. అది ఉన్నందుకు ఎవరు నరకానికి వెళ్ళరని నువ్వే చెబుతున్నావు కదా, మళ్ళీ మధ్యలో తీయటం ఎందుకు? మధ్యలో తీయించి క్రైస్తవ సమాజం మీద ఒక వ్యతిరేకత పెంచడం ఎందుకు? అంజలిలో సమాధానం లేదు. ఇంత చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? బొట్టు వల్ల నష్టము లేదని చెప్పిన నేను అసలు ఎప్పటికీ తీయమని చెప్పొద్దు. తీయమని చెబుతున్నానంటే అది ఉండటం దేవునికి ఓకే కాదని నేను చెబుతున్నట్టే ఇండైరెక్ట్గా. గనక మరి ఓకే ఎలాగా? మరి ఖాళీ నుదురైనా ఉండాలి. అవుట్రైట్గా ఏసయ్య నేను, ఏసయ్య బిడ్డను అని చెప్పే ప్రకటన అయినా ఉండాలి. ఇదైనా అదైనా ఉండాలి. ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు?